కృష్ణం రాజు గారికి ఒక ఒక ప్రత్యేకమైన ఒక పెద్దగా కానీ ఒక సినీ ఫీల్డ్లో కృష్ణం రాజు అంటే అదో రకమైన పెద్దరికంగా చూస్తారు. ఇంతమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు, చాలా రకాలుగా సినిమా వరకే పరిమితం. కానీ కృష్ణంరాజుని చూసే విధానం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకు అంటే ఈ సినిమాలు కాకుండా ఆయన బయట ఏం కార్యక్రమాలు ఏముంటుంది అంటే ఏ విషయమైనా కానీ గంభీరంగానే ఉండేవాడు ఆయన. పెద్దగా తొణికేవాడు కాదు. టెంప్ట్ అయ్యి గబుక్కున ఒక మాట మాట్లాడటం అనేది ఉండేది కాదు. ఓకే, అంటే ఎక్కడ కూడా వివాదాస్పదం కాలేదు, ఎప్పుడు ఏ సందర్భంలో కూడా కాలేదు, ఎప్పుడూ వివాదాస్పదం కాలేదు. ఒకే ఒక్కసారి దాసనారాయణరావు గారితో చిన్న డిస్ప్యూట్, అది కూడా సార్ట్అవుట్ అయిన తర్వాత. బండోడు గుండమ్మ అని ఒక సినిమా తీశాడు ఆయన దాసరి. ఆ క్యారెక్టరైజేషన్లో ఇతనికి చిన్న తేడా వచ్చింది. కృష్ణరాజు గారు దాని మీద డిఫర్ అయ్యాడు ఆయనతో. ఆఖరి నిమిషంలో నేను చేయనని చెప్పాడు. చెప్పినప్పుడు ఆయన కూడా విచిత్రంగా ముహూర్తం దగ్గరికి వచ్చేసింది. ముహూర్తం క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ ముహూర్తం పెడతారేమో, వేరే హీరోని తీసుకుని అనుకున్నారు అందరూ. కానీ ముహూర్తం యాజ్ ఇట్ ఈజ్గా జరుగుతుంది అని చెప్పాడు ఆయన దాసరి. ఆన్ ఆఫ్ ఏ షడన్ ముహూర్తం టైంకి సెట్లోకి విత్ గెటప్ కృష్ణ గారు వచ్చాడు. వచ్చి కృష్ణతో తీశాడు ఆ సినిమా బండోడు గుండమ్మ. తర్వాత మళ్ళీ దాసరితో కలిశాడు కృష్ణరాజు గారు. మళ్ళీ దాసరితో కలిశారు. ఆ తర్వాత వాళ్ళు మంచి సినిమాలు చేశారు. దర్శకత్వంలో చాలా సినిమాలు చేసినట్టు చాలా చేశాడు. సీతారాములు చాలా పెద్ద మెమరబుల్ హిట్ అది. అంటే ఈయనకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం అనమాట. అంటే పాత్రలు నచ్చకపోతే చేసేది కాదు, అంటే పాత్ర నచ్చాలి. అంటే జనరల్గా ఏ నటుడైనా ఏం చూస్తారు, ఏదో ఒక పాత్ర, ఏ పాత్ర దొరికితే ఆ పాత్ర నటిస్తారు, డబ్బులు కావాలి అనే దృక్పథంతో ఉంటారు. కానీ కృష్ణరాజు గారు అలాంటి వ్యక్తిత్వం కాదు అని అర్థమవుతుంది. డైరెక్టర్తో డిస్కషన్లోకి వెళ్ళేవాడు ఆయన, దీనిలో కొంచెం ఈ వేరియేషన్ ఉంటే బాగుంటుంది అని చెప్పేవాడు. సజెషన్స్ ఏమైనా ఉంటే చెప్పేవాడు. అయితే వాళ్ళు ఒక్కొక్కసారి సీరియస్గా పట్టించుకునేవాళ్ళు, ఒక్కొక్కసారి పక్కన పెట్టేసేవాళ్ళు. కానీ ఆయన మనసుకు నచ్చిన దర్శకుల్లో దాసరి కూడా ఉన్నాడు. దాసరితో చేయడం తనకు చాలా ఇష్టమని కూడా చాలా సందర్భాల్లో చెప్పుకున్నాడు ఆయన. చేశాడు కూడా, దాదాపు 7-8 సినిమాలు చేశాడు ఆయనతో దాసరితో. అందులో కటకటాలు రుద్రై తర్వాత గుర్తుపెట్టుకోదగ్గ సినిమా సీతారాములు. సీతారాములు చివరి టైంలో ఏం సినిమాలు చేసాడు సార్? లాస్ట్ అంటే నిజానికి ఆయన పొలిటికల్ లైన్లోకి వెళ్ళిపోయిన తర్వాత, ఆయన అంటే మొదట కాంగ్రెస్ ఫ్యామిలీ అది. ఆయన కొంత కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కూడా వ్యవహరించాడు రాహుల్ గాంధీ టైంలో. రాజీవ్ గాంధీ టైంలో ఇందిరాగాంధీ హత్య జరగటం, రాజీవ్ గాంధీ పగ్గాలు తీసుకోవటం, ఆ టైంలో కొంత ప్రో కాంగ్రెస్ ఉన్నాడు ఆయన. కానీ విచిత్రంగా తర్వాత కాషాయం వైపు టర్న్ అయ్యాడు బీజేపీ వైపు. బీజేపీ నుంచి నర్సాపురం నియోజకవర్గం నుంచి గెలవటం ఇది గొప్ప విషయం సార్. ఎందుకంటే బీజేపీ అనేది ఎక్కడా లేని పరిస్థితుల్లో నర్సాపురం నుంచి బీజేపీ ఎంపీగా గెలవడం అనేది అవును. అంటే ఆయన ఇమేజ్ వర్కౌట్ చేసింది అది. ఆయన ఇమేజ్ వర్కౌట్ అయింది, తర్వాత గెలవలేదు. పెద్ద మెజార్టీతో గెలిచినట్టుంది కదా. గెలిచాడు. అంటే అంతకుముందు విజయకుమార్ రాజు గెలుస్తూ ఉండేవాడు అక్కడ. రాజుల డామినేషన్ ఉన్నటువంటి నియోజకవర్గం అది. ఓకే, కాబట్టి ఇతనికి పెద్దగా ఇబ్బంది పడకుండానే విజయం వచ్చింది. నటుడు, సినీ రంగానికి చెందినవాడు, ఇమేజ్ ఉంది, కాంట్రవర్సీ కాదు, 65,000 మెజార్టీ ఏమో గెలుపొందినట్టు. అవును, మంత్రిగా కూడా పనిచేసినట్టుంది. కేంద్ర మంత్రిగా చేశాడు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు. అయితే తర్వాత విచిత్రంగా ఆయన చిరంజీవి పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు అందులో ప్రవేశించాడు ఆయన ప్రజారాజ్యం పార్టీ. ప్రజారాజ్యంలో ఓకే, అది ఒక విచిత్రమైన టర్న్ కృష్ణరాజు గారి జీవితంలో. అంటే తన బ్యానర్లో అంటే తను నిర్మాత కాదు కానీ దాదాపుగా తన మీద ఆధారపడే జయకృష్ణ గారు జయకృష్ణ మూవీస్ అనేది ప్రారంభించాడు. మేకప్ మ్యాన్ ఈయనకి, కృష్ణరాజు గారికి పర్సనల్ మేకప్ మ్యాన్ జయకృష్ణ.
కృష్ణరాజు గారి ఆశీస్సులతోనే ఆయన మనోహర్ పాండవులు సినిమాకి నిర్మాతగా మారాడు. ఆ సినిమాలో చిరంజీవి గారికి మంచి క్యారెక్టర్ ఇచ్చారు. చిరంజీవికి బాగా గుర్తింపు తీసుకొచ్చిన సినిమా అది మనోహర్ పాండవులు. ఆ సినిమాకి ఒక రకంగా నిర్మాత కృష్ణరాజు గారే. అట్లా తన సినిమా ద్వారా ఒక హైప్ ఇచ్చినటువంటి హీరో పెట్టినటువంటి పార్టీలో తను జాయిన్ అవటం అది కొంత చర్చనీయాంశమైంది ఆ టైంలో సినీ సర్కిల్స్లో. అయినప్పటికీ ఆ పార్టీలో పనిచేసాడు ఆయన. తర్వాత దానిలో నుంచి బయటకు వచ్చి సైలెంట్గా ఉన్నాడు. ఆ తర్వాత తిరిగి మళ్ళీ బీజేపీ వైపే ఆయన ప్రయాణం నడిచింది. సో ఫైనల్గా ఆయన చివరి క్షణాల్లో పొలిటికల్గా బీజేపీతోనే ఉన్నాడు. ఇప్పటికి కూడా చనిపోయేంతవరకు కూడా బీజేపీతోనే ఉన్నాడు ఆయన. ఈయన వారసులు ఎవరు లేరు సార్? పిల్లలు ఎవరు? పిల్లలు అంటే ఆయన కూతుళ్ళు అండి. ముగ్గురు ముగ్గురు కూతుర్లే. కొడుకులు లేరు. చాలా కాలం పిల్లలు లేరు ఆయన. పిల్లల కోసం ఆయన ఒక పుత్రకామేష్టి యాగం లాంటిది చేశాడు. చేసిన తర్వాత పుట్టిన పిల్లలు వారసుడు రాలా. అయితే చేసిన యాగం వారసుడి కోసమే. కానీ కూతుళ్ళు పుట్టారు. సరే వాళ్ళతో ఆయన ట్రావెల్ బాగానే ఉంది. అలాగే తమ్ముడు కొడుకు ఆయన బ్రదర్ని నిర్మాతగా తీసుకొచ్చాడు. ఎప్పుడైతే గోపీకృష్ణ మూవీస్ చేగొండ హరిరామ్ జోగయ్య గారి దగ్గర నుంచి తను టేక్ ఓవర్ చేశాడు. ఓకే, సొంతం చేసుకున్న తర్వాత అప్పుడు భక్త కన్నప్ప నుంచి నిర్మాతగా తన తమ్ముడిని ఇంట్రొడ్యూస్ చేశాడు. ఇది కూడా రామారావు గారి పద్ధతి. రామారావు గారు ఎన్ఏటీ బ్యానర్లో సినిమాలు తీసినంతకాలం నిర్మాతగా త్రివిక్రమరావు గారు ఉండేవాడు ఆయన తమ్ముడు. కాబట్టి తమ్ముళ్ళని నిర్మాతలను చేయటం అనే ట్రెడిషన్ రామారావు గారి దగ్గర మొదలైతే దాన్ని కృష్ణ గారు కొనసాగించారు. పద్మాలయాలో వాళ్ళ తమ్ముడు ఆదిశేషగిరిరావు గారు వీళ్ళే ప్రొడ్యూసర్లుగా ఉండేవాళ్ళు. ఆ తర్వాత కృష్ణరాజు కూడా దాన్ని ఫాలో అయ్యారు. దాన్ని ఫాలో అయ్యాడు. అయితే కథా చర్చల్లో కూడా కూర్చునేవాడు ఆయన కృష్ణరాజు గారి తమ్ముడు సూర్యనారాయణ రాజు కూర్చునేవాడు. తనకి కొంత ఐడియా ఉండేది సినిమా ఎలా ఉండాలి అనేది. నిజానికి తన్ని డైరెక్టర్ని చేయాలనే కోరిక కూడా ఉండేది ఈయనకి, కృష్ణరాజు గారికి. కానీ వర్కౌట్ అవ్వలేదు. ఒక మంచి నిర్మాత, ఒక టేస్ట్ ఉన్నటువంటి నిర్మాతగా అతనికి ఒక ఇమేజ్ ఉండేది. ఆయన కుమారుడు ప్రభాస్. ఓకే. సో ప్రభాస్ని తన వారసుడిగా భావించాడు ఆయన. ఓకే, అంటే ప్రభాస్కు పెదనాన్న అవుతారు. అంతే అంతే, పెదనాన్నే పెదనాన్నే తన వారసుడు, నటవారసుడు ప్రభాస్ అనే విషయాన్ని ఆయన ప్రకటించాడు ఓపెన్గానే. ఈశ్వర్ ప్రభాస్ మొదటి సినిమా అనౌన్స్మెంట్ రోజునే ఆయన చెప్పాడు నా నటవారసుడు ప్రభాస్ అని ప్రకటించాడు. ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత ఆయనతో కలిసి రెబల్ సినిమాలో యాక్ట్ చేశాడు ఆయన. ఆ తర్వాత ఆయన చివరి సినిమా కూడా ప్రభాస్తోనే చేశాడు. ఏది? రాధేశ్యామ్. రాధేశ్యామ్. రాధేశ్యామ్ సినిమా టైంకి ఆయన ఆరోగ్యం పూర్తిగా పాడైపోయి ఉంది. అయినప్పటికీ కూడా ఆ క్యారెక్టర్లో కూడా ఆయన ఎమోషన్స్ పలికిస్తాడు. అంటే నటుడిగా తనకి ప్రేక్షకులు తన నుంచి ఏం ఆశిస్తున్నారో దాన్ని సాధ్యమైన మేరకు 100% ఇవ్వటం కోసమే ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నం తెర మీద కనిపిస్తుంది ఆ సినిమాకి సంబంధించి. ఓకే, కాబట్టి నటుడిగా, రాజకీయ నాయకుడిగా, వ్యక్తిగా ఏ విధంగా చూసినా కానీ కృష్ణరాజుది పరిపూర్ణ జీవితమే. ఆయన ఎవరిని ఏ విధంగానూ వేధించిన వ్యక్తి కాదు. అలాగే వివాదాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండేవాడు. ఏ నిర్మాత డేట్స్ అడిగినా కానీ చాలా కంఫర్టబుల్గా ఇచ్చేవాడు ఆయన. ఎవరినే ఇబ్బంది పెట్టేవాడు కాదు. రెమ్యూనరేషన్ విషయం కానీ ఏదైనా కానీ